నమస్కారం. సేసేస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని నిర్మాణం పేరుతో గత పాలకులు ఆస్తులు కూడా పెట్టుకున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రాంతీయ పార్టీల వల్ల సాధ్యం కాదని విశ్లేషణ. దేశంలో ఆర్థిక సంక్షోభం ఆందోళన కలిగించే అంశం. ఐద్వా అఖిల భారత ఉపాధ్యక్షురాలు ఎస్ పుణ్యవతి. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. రాజమండ్రి దానవేపేట ఏటీఎంలో చోరీ. అపరిచితుల దాడికి ఏటీఎం ధ్వంసం. తెలుగుదేశం పార్టీ అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా చర్యలు తీసుకున్న దాఖలాలంటూ ఏమీ లేవని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. టీడీపీ దారుణంగా అవినీతికి పాల్పడుతుందంటూ ఎన్నికల ముందు ఓదరగొట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరా అధికారంలోకి వచ్చాక ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంలోని ఆంతర్యమేమిటని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నెహ్రూ యువజన కేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటిదాకా మీరు దోచుకున్నారు, ఇక మేం దోచుకుంటాం అన్నట్లుగా వ్యవహారం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ వైసీపీ మధ్య డూప్లికేట్ యుద్ధం విమర్శలు నడుస్తున్నాయా అని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని పేరుతో దోచుకోవడం, వ్యాపారాలు పెంచుకోవడం మినహా టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. కనీసం అమరావతిలో చంద్రబాబు ఇల్లు కూడా కట్టుకోలేదన్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి అన్ని ట్యాంపరింగ్ బిల్డింగ్స్ కట్టారని, చివరకు ఆ పార్టీ నేతలు, పార్టీ కూడా ట్యాంపరింగ్ గా మారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. పీటర్ కమిటీ నివేదిక, అలాగే జీఎన్ రావు నివేదిక బయటపెట్టాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. అర్బన్ హౌసింగ్ లో టీడీపీ ప్రభుత్వం పాల్పడిన కుంభకోణం గురించి అయినా జగన్ సర్కార్ సీరియస్ గా తీసుకోలేదన్నారు. గత టీడీపీ ప్రభుత్వం 258,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి 20,000 కోట్ల రూపాయలు వడ్డీలు కట్టవలసిన స్థితి కల్పించారని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక పక్క ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెబుతూనే మళ్లీ అదే దారిలో వెళ్తే ఎలాగన్నారు. నవంబర్ నెలలో కనీసం జీతాలు కూడా ఇచ్చుకోలేని స్థితి ఏర్పడిందన్నారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టుంది ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు సగం ముంచేసిపోతే ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ముంచేసే రెడీ అయింది ఆంధ్రప్రదేశ్ను. కాబట్టి ఈ రెండు రాజకీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలతోటి ఏమి ఒరిగేది సత్యలేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ప్రాంతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో కూడా భవిష్యత్తులో గెలిచే అవకాశం లేదు. అందుకే తెలుగుదేశం పార్టీ డబ్బా ఖాళీ అయిపోతుంది. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు కొడుకు రోజు ఆ పార్టీని బతికించుకోవడానికి ఏదో కొత్త కొత్త విన్యాసాలు, కొత్త కొత్త డ్రామాలు ప్రజల ముందర పెడుతున్నారు. కాబట్టి నిన్నటిదాకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలందరూ దొంగలు, వాళ్ళందరినీ జైల్లో పెడతాము, 162,000 కోట్ల రూపాయలు మా దగ్గర బుక్కులు ఉన్నాయి అని రాష్ట్రమంతా దేశమంతా పంచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 నెలలు అయిందన్నా కూడా మరి తెలుగుదేశం వైఎస్ఆర్ సిపి అంతర్గత రాజకీయం ఏందో మాకు తెలియదు. కానీ ఈ డూప్లికేట్ ఫైట్ టీవీల ముందర కొట్లాడుకుంటారు, మరి రాత్రి ఏమైనా మాట్లాడుకుంటున్నారా నేను అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ అవినీతి విషయంలో మీరు ఈ రెండు పార్టీలు క్విడ్ ప్రోకో, మీకు ఇది మాకిది, 5 ఏళ్ళు మేము దోచుకున్నాం, ఇంకా మీ పని మీరు చూసుకోనని వాళ్ళు పగులేమో ఇప్పటిదాకా నేను చెప్పినట్టు డూప్లికేట్ ఫైట్. కాబట్టి నిజంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో, అప్పుడు జరిగినటువంటి నిర్ణయాలకు సంబంధించిన విషయంలో, అప్పుడు జరిగిన కుంభకోణాలకు సంబంధించిన విషయంలో ఎందుకు ఈరోజు వరకు కూడా ముందు విశాఖపట్నంలో 6 నెలలు అవుతుంది సిట్ వేశారు, అందరూ తెలుసు అది ఒక పెద్ద విశాఖపట్నంలో భూకుంభకోణం జరిగిందని ఎందుకు చర్యలు చేపట్టడం, ఏంది రహస్యం ఏంది అని అడుగుతున్నాను. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఏమాత్రం కూడా తేడా లేదనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లగలుగుతుంది. ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలని ఐద్వా అఖిల భారత ఉపాధ్యక్షురాలు ఎస్ పుణ్యవతి అన్నారు. దేశంలో ఆర్థిక సంక్షోభం భయపడుతోందని, ఈ పరిస్థితుల నుండి బయటపడాలంటే దేశంలోని ప్రజలు కొనుగోలు శక్తిని పెంచాలని ఐద్వా అఖిల భారత ఉపాధ్యక్షురాలు ఎస్ పుణ్యవతి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్,
సిఐటియు 9వ అఖిల భారత మహాసభలను పురస్కరించుకుని ఈరోజు స్థానిక బొమ్మన రామచంద్రరావు చాంబర్ కళ్యాణ మండపంలో శ్రామిక మహిళలు ఆర్థిక సామాజిక సవాళ్లు అనే అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జి బేబిరాణి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పుణ్యవతి ప్రధాన వక్తగా మాట్లాడుతూ అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఇతర స్కీమ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. నగర శాసనసభ్యురాలు ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్ల సమస్యలపై శాసనసభలో తాను ప్రస్తావించాలన్నారు. షెల్టన్ చారిటబుల్ ట్రస్ట్ ఉపాధ్యక్షురాలు కొడాలి తనూజ మాట్లాడుతూ పని ప్రాంతాలలో ఎదురవుతున్న సమస్యలపై మహిళలు ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. టీసీపీఎస్ సిడిపిఓలు సుశీల నరసమ్మలు మాట్లాడుతూ స్త్రీలు శిశువుల ఆరోగ్య విషయంలో అంగన్వాడీల బాధ్యత చాలా గొప్పదన్నారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరామమ్మ మాట్లాడుతూ గ్లోబల్ హ్యాంగర్ ఇండెక్స్ 117 దేశాల్లో భారతదేశం 102వ స్థానంలో ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ సదస్సులో బేబీరాణి, ఏపీ ఎన్జీఓ ఉమెన్ సెల్ చైర్పర్సన్ బి నీలిమ, యూటీఎఫ్ జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం విజయగౌరి, ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మ, ఎస్టీఎఫ్ జాతీయ కార్యదర్శి ఎన్ అరుణకుమారి, ఐద్వా జిల్లా కార్యదర్శి పి తులసి తదితరులు మహిళల సమస్యపై గళమెత్తారు. ఒక ఆరోగ్యవంతమైన బిడ్డను తయారు చేయడానికి అది కనబడడానికి సరిపోదు. మనకి మన డిపార్ట్మెంట్ ఐసిడిఎస్ ఏ సంక్షేమ రంగాల్లో మొట్టమొదటి. కానీ ఈరోజు ఆకలిలో భారతదేశం 117 దేశాలు సర్వే చేస్తే కేవలం 102వ దేశం అంత, అంటే మనకన్నా చిన్న చిన్న దేశాలు కూడా ఈరోజు ముందున్నాయి అన్నమాట. అంటే మాతృమరణాలు శిశు మరణాలు తగ్గించడంలో ఈరోజు కీలక పాత్ర వహిస్తున్న ఐసిడిఎస్కి బడ్జెట్ కేటాయింపులు లేకుండా దీన్ని ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పే ఆలోచన అది మన రాష్ట్రంలో కూడా ప్రారంభించారా? యూనియన్ అడిగేది ఏంటంటే క్రెష్కమ్ డే కేర్ సెంటర్ కదా, అంటే దాంట్లో ప్రీ స్కూల్ ఉంటుంది, అప్పుడప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ ఇది చేస్తుంది, తిండి పెడతారు, ఆటలు ఆడిస్తారు, వాటితో పాటు తల్లులు ఇక్కడ వదిలేసి వెళ్తే మళ్ళీ వాళ్ళు పని నుంచి వచ్చి తీసుకెళ్ళడానికి వీలుగా, అంటే ఉదయం అరౌండ్ 9:00 నైన్ టు 6 అట్లా పెట్టుకోవచ్చు. ఈ ఇద్దరికే సాధ్యం కాదు, ఇంకో వర్కర్ అవసరం. దాన్ని ఇంకా కావాలంటే ఇంకా డెవలప్ చేయండి. కానీ దీన్ని ఉన్నదానికి సోదరు పారేసి వాడికి పెడతామని అంటారు. చివరికి ఏమవుతుందని అంటే అమ్మఒడి ఏమైంది, గవర్నమెంట్ స్కూల్ అన్నీ ఒట్టిపోతాను, ప్రైవేట్ వాళ్ళకి లాభంగా ఉన్నదన్నమాట. అందుకని నువ్వు అందరికీ అమ్మఒడి కేటాయిస్తానంట, మరి అంగన్వాడీకి వచ్చే పిల్లలకి నువ్వు అమ్మఒడి పథకాన్ని ఎందుకు డబ్బులు ఇవ్వవు? రాజధాని అమరావతిపై కుట్రలు చేయడం సమంజసం కాదని కూడా మాజీ చైర్మన్ అన్నారు. సర్కార్ కుట్ర వలన అమరావతిలో భూముల ధరలు తగ్గి హైదరాబాద్లో పెరిగాయని గుడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జగన్ అనునయుల కోసం దోనకొండలో భూముల ధరలు పెరిగేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి పథంలో నడవాలన్నా పరిశ్రమలు పెట్టుబడులు రావాలన్నా స్థిరమైన ప్రజా రాజధాని అవసరమని, దీనిపై ముఖ్యమంత్రి ఒక స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా రాజధానిని నిర్మించాలి చంద్రబాబు కలను జగన్ సర్కారు నిర్జీవం చేస్తోందన్నారు. ఢిల్లీని తలదన్నేలా రాజధాని నిర్మిస్తామని చెప్పిన ప్రధానమంత్రి చెంబుడు నీళ్లు గుప్పెడు మట్టి మాత్రమే ఇచ్చారని అన్నారు. బ్రహ్మాండమైన రాజధాని నిర్మాణానికి చంద్రబాబు పూనుకోగానే అక్కడి రైతులు 33,000 ఎకరాలు భూములను స్వచ్ఛందంగా ఇచ్చారని అన్నారు. పవిత్రమైన అమరావతి పేరును అవమానించడం సరికాదని, వెంటనే తన మాటలను బొత్స వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజధానిపై జగన్ సర్కారు నియమించిన పీటర్ కమిటీ చంద్రబాబు ప్రభుత్వంలో రాజధాని విషయంలో 30,000 కోట్ల దుర్వినియోగం జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ ప్రభుత్వంలో పెద్దలు తమ ఆస్తులు ధనాన్ని పెంచుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో కులాలను ముందుకు తేవడం దురదృష్టకరమన్నారు. అందుకోసం వైఎస్ రాజశేఖర రెడ్డి బంధువైన పీటర్ని రంగంలోకి దింపారని అన్నారు. రాష్ట్రాన్ని ప్రజలను దృష్టిలో పెట్టుకుని స్థిరమైన రాజధాని అవసరమని, దీనిపై జగన్ పెదవి విప్పాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, ఎస్పీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కాశీ నవీన్ కుమార్, మాజీ కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తవ్వేరు 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 ఏ తప్పు తిరుగుద్దామని తవ్వేరు. పోలవరంలో కానీ అమరావతిలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడ ఏమీ దొరకలేదు. ఏమీ దొరకపోగా ఈరోజు మీరు ఏదో నిందలయ్యాలని చెప్పేసి ఏదో మాట్లాడతారు. మీకు దమ్ముంటే, తప్పులు జరుగుంటే, ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుంటే, ఒక పర్టికులర్ కమ్యూనిటీకి
ఫేవర్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు అక్కడ రాజధాని కడుతున్నారని మీరు అనుకుంటే దాన్ని నిరూపించండి. మీరు భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో విజయాలు సాధిస్తున్నందుకు రాజమండ్రిలో బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర హర్యానాలో బీజేపీ విజయం సాధించినందుకు రాజమండ్రిలో బీజేపీ జోనల్ నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. కేక్ కట్ చేశారు, బాణాసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కె సురేష్, ఎన్ఎన్ఎస్ చంద్రశేఖర్, ఈయప్ప మురళి, హరిచందన, కె చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఏ పరిస్థితి కొనసాగాలని కోరుకుంటున్నాం. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం మీద దృష్టి సారించినటువంటి కేంద్ర పార్టీని అభినందిస్తూ, ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా రాబోయే రోజుల్లో భారతీయ జనతా బలోపేతం చేసే శక్తిగా ఇక్కడ అందరూ కార్యకర్తలందరూ కూడా రాజమండ్రి నగరపాలక సంస్థ స్థాయి సంఘం మాజీ చైర్మన్ బర్రే కొండబాబు రెండో రోజున కూడా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. దేవాదాయ శాఖకు చెందిన ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకుని దేవస్థానం అధికారులు చేసిన నిర్వాహకం చూస్తుంటే యావత్ క్రైస్తవ మతంపై దాడి చేసేలా ఉందని నిజ నిర్ధారణ కమిటీ అభిప్రాయపడింది. గత 6 రోజులుగా ఒక క్రైస్తవ కుటుంబాన్ని గృహ నిర్బంధం చేసిన అంశంపై దళిత ఉద్యమ నాయకుడు రాజమండ్రి కార్పొరేషన్ స్థాయి సంఘం మాజీ చైర్మన్ బర్రే కొండబాబు ఆ క్రైస్తవ కుటుంబానికి మద్దతుగా గృహ నిర్బంధంలోకి వెళ్లారు. దీనిపై పలు దళిత సంఘాల నాయకులు నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి శుక్రవారం సంబంధిత ప్రాంత పరిశీలించారు. ఈ సందర్భంగా నిజ నిర్ధారణ కమిటీ ప్రతినిధులైన డిఎంఆర్ శేఖర్, మర్రి బాబ్జీ, ఎల్వి ప్రసాదరావు, దాసి వెంకట్రావు, బోయినపల్లి కరుణాకర్లు దేవాదాయ శాఖ అధికారులు చేసి చేసిన స్థలాన్ని గృహ నిర్బంధంలో ఉన్న క్రైస్తవ కుటుంబంతో పాటు గృహ నిర్బంధంలో ఉన్న బర్రే కొండబాబును కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్రైస్తవ కుటుంబాన్ని గృహ నిర్బంధం చేయడంపై జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో శుక్రవారం సెంట్రల్ డిఎస్పీ సంతోష్, అర్బన్ తహసీల్దార్ స్వాగతం సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. క్రైస్తవ మందిరానికి దారి లేదన్న అంశంపై ఆరా తీశారు. క్రైస్తవ కుటుంబం ఉంటున్న గృహం, చర్చికి సంబంధించిన సరిహద్దులను వారు పరిశీలించారు. కరెక్ట్ కాదని మేము భావిస్తూ మరి వాళ్ళకి ఈ నిజ నిర్ధారణ కమిటీకి ఊతనిచ్చి వాళ్ళు ఏదైతే మనకి విషయం చెప్తారో ఏం జరిగిందని దాని మీద భవిష్యత్తు పడాక నిర్ణయించుకుని మళ్ళీ మేము ముందుకు వస్తాం. యావత్ క్రైస్తవయాన్ని ఇది మతం మీద దాడిలాగా ఉంది, క్యాస్ట్ మీద దాడి, మతం మీద దాడిలాగా ఉంది కదా, తప్ప ఇంకోటి కాదు. నీకు ప్రమోషన్లు వస్తాయనుకున్నామో డిస్మిస్లు వస్తాయి, నువ్వు కంగారు పడకు. 1111 గజాలు కాకుండా ఎగస్ట్ ఉన్న స్థలం నువ్వెందుకు ఈ రకంగా ఫెన్సింగ్ చేసావని తెలుతాం. లీజ్ 2000 చేయించుకుంటాం, మీరు రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పేసి నోటీసులు ఇస్తే 8 లక్షల కట్టిన తర్వాత ఈ ఫ్యాక్ట్స్ని సపరేట్ చేసి కోర్టులో కేసు వేయటమే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మొట్టమొదటి తప్పుగా మాకు ఈ డాక్యుమెంట్ చూసిన తర్వాత అర్థమవుతుంది. సో ఏ కోర్టులైనా ఏ ట్రిబ్యునల్ అయినా సరే ఉన్న నిజాలను దాసి వేసినప్పుడు మొట్టమొదటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వల్ల ముద్దాలు దీంట్లో. రాజమండ్రిలో అపరిస్థితులు ఏటీఎం ధ్వంసం చేసి సరికొత్త సవాళ్లు విసిరారు. చోరులు ముదిరిపోయారు, అపరిచితుల ఆగడాలు విపరీతంగా పెరిగిపోయాయి. డబ్బుల కోసం చేయని దుర్మార్గం లేదు, ఎంతకైనా తెగిస్తారు, ఏమైనా చేస్తారు. చూడకపోతే దొంగ, చూస్తే దర్జా దొంగ. ముసుగు వేస్తోంది ఎవరు, మసిపూస్తోంది ఎవరు? ప్రజల ఆస్తులు ధ్వంసం చేసేవారికి, ప్రజల జేబులు కొల్లగొట్టేవారికి ఎందుకు అండదండలుంటున్నాయో ఒకసారి యంత్రాంగాలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందే. మనకెందుకులే అనవసరమైన రాద్ధాంతం అని చౌకబారు ఎత్తుగడలతో కొందరు, పలాయనవాదంతో మరికొందరు. ఉదాసీన వైఖరే దొంగలకు నిజమైన ఆక్సిజన్, ప్రజలకు కార్బన్ డైఆక్సైడ్. ఇప్పటి వరకు ఏటీఎం కేంద్రంలో అమాయకుల వద్ద ఏటీఎం కార్డులు తీసుకుని కార్డులు మార్చేసే, బ్యాంకు ఖాతాలో సొమ్ములు మాయం చేసే దర్జా దొంగలు ఉండేవారు. ఎన్నిసార్లు ఏటీఎం కేంద్రాల వద్ద ప్రజలను మోసం చేసినా సరే చోరులు పట్టుకోవడంలో యంత్రాంగం ఆశించిన మేర విజయం సాధించలేదు. పదే పదే ఏటీఎం సెంటర్లో చోరీలు జరుగుతున్నాయి. ఫిర్యాదు రాగానే అత్యంత వేగంగా స్పందించి సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ నిందితులను గుర్తించి పట్టుకునే వేగవంతమైన దర్యాప్తు యంత్రాంగం ఇంకా అందుబాటులోకి రాకపోవడం నిజంగా విచారకరమే. Thank you.
ఇదిలా ఉండగా రాజమండ్రి చోరులు మరింతగా విజృంభిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఏటీఎం సెంటర్లో ఏటీఎం మిషన్ కూడా ఎత్తుకుపోయే ప్రయత్నాలు చేయడం నిఘా వ్యవస్థను సైతం అపహాసం చేసేలా ఉంది. ఎక్కడో ఊరు చివర శివారు ప్రాంతంలో మారుమూల దట్టమైన అటవీ ప్రాంతంలో కాదండి, రాజమండ్రి నగరంలో దానవేపేట లాంటి సెంటర్లో ఇలాంటి చర్యలు జరగడం భద్రతా వ్యవస్థకు నిజంగానే గొడ్డలి పెట్టు. శుక్రవారం ఉదయం రాజమండ్రిలో ఓ బ్యాంక్ ఏటీఎం ఇదిగో ఇలా దర్శనమిస్తోంది, మీరే చూడండి. రాజధాని నిర్మాణం పేరుతో గత పాలకులు ఆస్తులు కూడబెట్టుకున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రాంతీయ పార్టీల వల్ల సాధ్యం కాదని విశ్లేషణ. దేశంలో ఆర్థిక సంక్షోభం ఆందోళన కలిగించే అంశం. ఐద్వా అఖిల భారత ఉపాధ్యక్షురాలు ఎస్ పుణ్యవతి. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. రాజమండ్రి దానవేపేట ఏటీఎంలో చోరీ, అపరిచితుల దాడికి ఏటీఎం ధ్వంసం. సీసీసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.